చోట ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, ఇల్లీగల్ బిజినెస్, ఇల్లీగల్ ఇన్స్టిట్యూషన్ షుడ్ స్టాప్. వాళ్ళు ప్రాపర్ పర్మిషన్ తీసుకున్న తర్వాత నడిచే మెకానిజం ఉండాలి. దురదృష్టం ఏమైపోతుంది అంటే మంత్రి సత్యనారాయణ రాజుకి ఒక లీగల్ నోటీస్ ఇవ్వగానే ఇమ్మీడియట్ గా నారా లోకేష్ సీన్ లోకి వచ్చేస్తారు. ఓహో, 100 కోట్ల 50 కోట్లు తీసుకుని ఎందుకు ఇప్పుడు ఈ ఈ బిల్డింగ్ పర్మిషన్, ఈ బిల్డింగ్ కి సంబంధించినటువంటి మ్యాన్ హూఇస్ అ బిగ్ విగ్, పొలిటికల్ బిగ్ విగ్ బిహైండ్ ది మంత్రి సత్యనారాయణ కన్స్ట్రక్షన్, ఆయన నిన్న కూటమి ప్రభుత్వం రావడంతో మొదటిసారిగా వెళ్ళిపోయి 1 కోటి రూపాయలు డొనేషన్ ఇచ్చేసాడు ఆ పార్టీ. పార్టీకి కాదు, అన్న క్యాంటీన్ కి ఇచ్చినట్టున్నాడు. ఎక్కడో చోట అన్న క్యాంటీన్ కి ఇస్తే పార్టీకి ఇచ్చినట్టు కదా ఏంటి, లేకపోతే ప్రభుత్వానికి ఇచ్చినట్టు కదా. సో ప్రభుత్వంకి 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు వీళ్ళు డొనేషన్ ఇస్తున్నారంటే ఇట్లాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కొనసాగుతున్నాయి, వాళ్ళకి ప్రభుత్వంలో వాళ్ళకి సపోర్ట్ దొరుకుతుంది కాబట్టి కదా వెళ్తుంది. అంటే ఆబ్లిగేషన్ క్రియేట్ చేసుకుంటున్నారు, డొనేషన్స్ ఇవ్వడం ద్వారా ఆబ్లిగేషన్ క్రియేట్ చేసుకున్నారు. ఆబ్లిగేషన్ ఉంది కాబట్టి చట్ట వ్యతిరేకంగా ఉంటే కూడా వాళ్ళు వదిలేస్తున్నారు. చట్ట వ్యతిరేకంగా కన్స్ట్రక్షన్ కట్టవచ్చు అనే ధైర్యం వాళ్ళకి ఎందుకు వస్తుందంటే ఏదో రకంగా మనం మేనేజ్ చేసుకోవచ్చులే, ఎలాగైనా వాళ్ళు కోర్టులు మేనేజ్ చేయగలం అనుకుంటున్నారు, అధికారులు మేనేజ్ చేయగలం అనుకుంటున్నారు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మేనేజ్ చేయగలం అనుకుంటున్నారు. ఇది లీగలా ఇల్లీగలా తెలవడానికి జీవన శమణ కుమార్ జీవితం సరిపోతుంది అనుకుంటున్నారు. నేను చెప్తున్నా ఈ ఇమ్మీడియట్ గా దీని మీద యాక్షన్ తీసుకోకపోతే, నేను చెప్తున్నా మా జయభీమరావు భారత పార్టీ 10,000 మంది కార్యకర్తలు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ముందు కూర్చుండిపోతాం నిరాహార దీక్షకి. ఏం చేస్తుందో చేసుకోండి ప్రభుత్వం, ఏం చేస్తుందో చేసుకోండి ప్రభుత్వం. నేను చెప్తున్నా ఐఎమ్ నాట్ అ సింగిల్ హ్యాండెడ్ మ్యాన్, ఏదో నల్లకోట వేసుకొని టై కట్టుకొని కోర్టులోకి వెళ్ళి ఎవరన్నారు ఎవరన్నారని ఆర్గ్యూ చేస్తాడు శ్రవణ్ కుమారు, అంతకు మంచి ఏం బీగలడు శ్రవణ్ కుమారు, లేకపోతే 4 మీడియాలో కూర్చోగలడు అంట అని అనుకుంటారేమో. ఒక్కొక్కడికి చమడాలు ఒలుస్తాం గుర్తుపెట్టుకోండి, మామూలుగా కాదు, చమడాలు ఒలిచేస్తాం. లీగల్ గా ఎంత ప్రయత్నం చేస్తామో ఇది ఏ మాత్రమైనా సరే రాజకీయ నాయకులు కూటమి ప్రభుత్వంలో ఏ ఎమ్మెల్యే అయినా ఏ ఎంపీ అయినా ఏ అధికారి అయినా సరే పిచ్చి పిచ్చి వేషాలు వేసి వీళ్ళకి మేము ఉన్నాము ఏం పీకుతారో చూద్దామని అంటే మాత్రం నేను చెప్తున్నాను కదా, ప్రతి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ముందు 1,000 మందితోటి జడా శ్రవణ్ కుమార్ నిరాహార దీక్ష కూర్చుంటాడు. ఈ ప్రభుత్వం ఎంతవరకు ఆపగలదో నేను చూస్తా. వాళ్ళందరూ అటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్న వాళ్ళందరినీ ప్రజల ముందు విలన్స్ గా చూపించగలగాలి, వాళ్ళు సమాజంలో తలెత్తుకోని పరిస్థితి ఒకటి క్రియేట్ చేయగలిగితే అప్పుడు అడివే పోరు వాళ్ళు. లీగల్ ఫైట్ ఓకే, నేను ఆన్ మీడియా చెప్తున్నాను నరసింహరావు గారు, నేనేమి బయటకు వెళ్ళటంలా, నేను చెప్పే పని చేస్తాను, చేసే పని చెప్తాను. నేను ఏ ఒక్క అధిక నేను ఇల్లీగల్ గా తప్పుగా మసిగుడ్డ కాల్చి మొఖాన్ని పడేయను, ఇట్స్ నాట్ మై నేచర్. ఐ ఆల్వేస్ యాజ్ ఎ లా మ్యాన్ గా నా దగ్గర డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తోనే మాట్లాడు, రూలు చట్టంతోనే మాట్లాడతా, రూలు చట్టం మీకు చూపిస్తా, మీరు దాని మీద యాక్షన్ తీసుకోండి. మీరు యాక్షన్ తీసుకున్నట్టు నటించొద్దు, నటిస్తే మాత్రం ఊరుకోము, సమస్య లేదు. యాజ్ పర్ ది లా మీరు డిసిషన్ తీసుకోండి. ఇఫ్ రియల్లీ మంత్రి సత్యనారాయణ రాజు ఇస్ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ లీగల్లీ, ప్రొటెక్ట్ హిమ్, వీ షుడ్ విఆర్ రెడీ. ఈవెన్ మంత్రి సత్యనారాయణ రాజు తరఫున వార్గు చేయడానికి కూడా ఐఎమ్ రెడీ. ఓకే ఓకే, ఇఫ్ హీఈస్ లీగల్లీ రైట్, బట్ ఇఫ్ హీఈస్ లీగల్లీ రాంగ్, నో బడి ఈస్ హీ షుడ్ డేర్ ఎనఫ్ టు ఈవెన్ స్టూడ్ బిహైండ్ హిమ్. నేను ఒప్పుకోము, సమస్య లేదు. ఆ చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూర్చోవాల్సిందే.